వెల్కమ్ ఫ్రెండ్స్, ఈ వీడియో మనకు ఒక స్లాబ్ కానీ లేకపోతే మన ఇంటి పిల్లర్స్ కానీ లేదంటే ప్లింత్ బీములు కానీ వేరే ఏ రకమైన పనికైనా సరే మనం కాంక్రీట్ చేస్తున్నామంటే కాంక్రీట్ వాడుతున్నామంటే కాంక్రీట్కు మనకి కంకర ఎంత కావాలి, ఇసుక ఎంత కావాలి, సిమెంట్ ఎంత కావాలి, వీటిని ఎలా లెక్కించాలనేది మనము ఈ వీడియోలో తెలుసుకుందాము. ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక స్లాబ్ వేస్తున్నాం అనుకుందాం. ఇది మన ఇంటి స్లాబ్ అనుకుందాం. ఈ స్లాబ్కి మెటీరియల్ ఎంత కావాలి? ఓకే, అప్పుడు దీన్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? స్లాబ్ యొక్క పొడవు, లెంగ్త్, వెడల్పు, విడ్త్ లేదా బ్రెడ్త్ అంటారు. నెక్స్ట్ స్లాబ్ యొక్క హైటు లేదా థిక్నెస్, మందము లేదా ఎత్తు, హైట్, ఇవి మూడు తీసుకోవాలి మనం. హైట్, లెంత్, విడ్త్, హైటు అంటే లెంత్ ఇంటూ విడ్త్ ఇంటూ హైటు, ఈ మూడు చేస్తే మనకి క్వాంటిటీ అనేది వస్తుంది, వాల్యూమ్ ఎంత అనేది వస్తుంది, ఎంత కావాలి కాంక్రీట్ అనేది తెలుస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక 40 ఫీట్ లెంత్ ఉందనుకుందాం, ఒక ఇంటి స్లాబు 40 ఫీట్ల పొడవు ఉందనుకుందాము, ఒక 25 ఫీట్ల వెడల్పు ఉందనుకుందాం. ఇది 40, ఇది 25, ఈ మందము ఒక 6 అంగుళాలు అనుకుందాం. 6 అంగుళాల మందం స్లాబ్ వేస్తున్నాం అనుకుందాం. అది 6 అంగుళాలు అయితే 6 అంగుళాలు, 5 అయితే 5, 4 అయితే 4, ఎంత అయితే ఎంత. జనరల్గా స్లాబ్ థిక్నెస్ మాత్రం 5 అంగుళాల కంటే తక్కువ ఉండకూడదు. సో ఇప్పుడు దీన్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము? 40 ఇంటూ 25 ఇంటూ 6 ఇంచులు. 6 ఇంచులు అంటే ఫీట్లో సగం, అంటే 0.5, లేదా దీన్ని మనం 1/2 అని కూడా రాయొచ్చు. సో ఇప్పుడు ఎంత అవుతుంది? 4 25లు 800, హాఫ్ సగం మందం కాబట్టి 400 ఫీట్ అవుతుంది. 400 ఏంటిది? ఇది CFT, క్యూబిక్ ఫీట్. సో ఇది మనకు స్లాబ్ యొక్క క్వాంటిటీ, మనకు ఇంత కాంక్రీట్ కావాలి. ఈ కాంక్రీట్లో మరి కంకర ఎంత, ఇసుక ఎంత మరియు సిమెంట్ ఎంత అనేది ఎట్లా తెలుసుకోవాలనేది చూద్దాం. ఫ్రెండ్స్, జనరల్గా మనం ఒక కాంక్రీట్ వేస్తున్నాం అనుకోండి, దీంట్లో మనకి ఏమేమి ఉంటాయి? కంకర తర్వాత ఇంకేముంటుంది? ఇసుక ఉంటుంది. ఇసుక తర్వాత ఏముంటుంది? సిమెంట్ ఉంటుంది. అయితే ఇందులో మనం ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటంటే, మనం కంకర తీసుకున్నప్పుడు ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీ తీసుకుంటాం. దానిలోకి సందుల్లోకి ఇసుక వెళ్ళిపోతుంది. ఇసుక సందుల్లోకి కోటింగ్ లాగా సిమెంటు, కంకరకు ఇసుకకు కోటింగ్ లాగా సిమెంట్ పనిచేస్తుంది. అయితే ఒకదాంట్లో ఒకటి చూస్తున్నాయి కదా, అంటే కంకరలో సందులు ఉన్నాయి, ఇసుకలో సందులు ఉన్నాయి. వీటిని అన్నింటిని మూసేయడానికి మళ్ళీ మనం సిమెంట్ అనేది బైండింగ్ ప్రాపర్టీస్ కలిపి ఉంచడానికి, గట్టిగా ఉండడానికి మనం సిమెంట్ వాడుతున్నాం కదా. అయితే ఈ 400 ఫీట్లకి ఇందులో ఇసుక ఎంత పడుతుంది, కంకర ఎంత పడుతుంది, తర్వాత సిమెంట్ ఎంత పడుతుంది లెక్క చేయాలి. లెక్క చేయాలంటే ఏం చేయాలి? మనం లూజ్గా తీసుకుంటున్నాం కంకర, ఈ కంకర అనేది లూజ్గా ఉంటుంది. అదే మనం కాంక్రీట్ చేసిన తర్వాత టైట్ ప్యాకింగ్ అవుతుంది. దీనికి మరి డ్రై మెటీరియల్ ఎంత కావాలి, లూజ్ మెటీరియల్ ఎంత కావాలి అంటే దీనికి ఒక నియమం ఉంటుంది, 1.54 అంటే 100 ఫీట్లు కనుక మనకు
కాంక్రీట్ అవసరం ఉంటే మనకు 154 ఫీట్ల మెటీరియల్ అవసరం ఉంటుంది, మొత్తం కంకర ఇసుక సిమెంట్ అన్నీ కలిపి. సో ఇప్పుడు 400 ఫీట్లకి మనకు ఎంత కావాలి కంకర? 400 ఫీట్లకి 400 × 1.54 అంటే లూజ్ మెటీరియల్ ఎంత కావాలి ఫస్ట్ తెలుసు. 616 ఫీట్లు కావాలి, మొత్తం మెటీరియల్ 600 ఫీట్లు కావాలి. అయితే దీంట్లో 616 ఫీట్లలో ఏదెంత కావాలనేది ఎట్లా తెలుసుకోవాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనము 1:4 కాంక్రీట్ యూజ్ చేస్తున్నాం అనుకుందాం. 1:2:4 అంటే ఒకటి సిమెంట్, 2 శాండ్, 3 కంకర, అగ్రిగేట్ అంటారు. సో ఈ 3 కలిపితే ఇంత క్వాంటిటీ. ఇవి ఏ నిష్పత్తిలో ఉన్నాయి? 1:2:4 ఒకటి సిమెంట్, 2 ఇసుక, 4 కంకర, మొత్తం ఎంత అవుతుంది? 7 అవుతుంది. 7 పాలు కావాలి, 4 పాలు కంకర కావాలి, 2 పాలు ఇసుక కావాలి, 1 పాలు సిమెంట్ కావాలి. అప్పుడు ఏం చేయాలి 616 ఫీట్లకి? ఫర్ ఎగ్జాంపుల్ సిమెంట్ ఏడులో 1/7 అంటే 1/7 × 616. ఇసుక శాండ్ 1/2/7 రెండు కావాలి కదా, 7 రెండు కావాలి, 2/7 × 616. కంకర ఎంత కావాలి? 4 పాలు కావాలి, అగ్రిగేట్ అంటారు. దీన్నే మనం 20 mm అంటాం కదా, దాన్ని అగ్రిగేట్ అని పిలుస్తారు. సో ఇదెంత? 4/7 × 616. ఇప్పుడు ఒక్కొక్క దానికి ఎంత అవుతుందో చూద్దాం. మొదటిది 1/7, 1/7 × 616, 88 ఫీట్లు, 88 CFT శాండ్ కావాలి, సారీ సిమెంట్ కావాలి. నెక్స్ట్ 2/7 × 616, 176 ఫీట్లు CFT క్యూబిక్ ఫీట్లు శాండ్ కావాలి. కంకర ఎంత కావాలి? 4/7 × 616, 352 ఫీట్లు CFT క్యూబిక్ ఫీట్లు, 20 mm మెటీరియల్ కావాలి, 20 mm కంకర కావాలి. సో ఇది లెక్క. అయితే మనకి ఇందులో ఇంకొక చిక్ ఉంది. శాండ్ అంటే 176 ఫీట్లు ఓకే, 20 mm అంటే 352 ఫీట్లు ఓకే. ఒక ట్రాక్టర్ 100 ఫీట్లు అయితే మనం 3.5 ట్రాక్టర్లు తెప్పించుకుంటాం, ఇంకేదైనా పని ఉంటే 4 ట్రాక్టర్లు తెప్పించుకుంటాం. అలాగే 176 ఫీట్లు అంటే 1-2 ట్రాక్టర్లు తెప్పించుకుంటాం. ఇప్పుడు 88 ఫీట్లు సిమెంట్ ఎట్లా తెప్పించుకుంటాం? అయితే ఇది 88 అంటే ఒక బ్యాగ్లో ఎంత సిమెంట్ ఉంది తెలుసుకోవాలి ఫస్ట్. 1 bag సిమెంట్ ఎంత? 1.25 CFT ఉంటుంది. సిమెంట్ బ్యాగ్లో ఎంత ఉంటుంది? ఫీటు బావు సిమెంట్ ఉంటుంది. సో 88 / 1.25 అంటే ఎంత అవుతుంది? 88 / 1.25 70 bags అవుతుంది. 70.4 అంటే 71 అనుకోవచ్చు బ్యాగ్స్. ఇప్పుడు ఎంత తెప్పించుకుందాం మనం? ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్లాబ్ ఉందనుకో, 40 ఫీట్ల పొడవు, 25 ఫీట్ల వెడల్పు, 6 inches మందం అంటే మనకు 400 ఫీట్లు వస్తుంది. 400 ఫీట్లకు సాలిడ్ కాంక్రీట్ తయారు కావాలంటే 616 ఫీట్లు అంటే 1.54
అంటే 0.54% ఎక్కువ అనమాట. సో 616 వస్తుంది. దాన్ని మనము 1:4 కాంక్రీట్ అనుకోండి, ఇట్లా డివైడ్ చేస్తాం. ఇది మేబీ సమ్ టైమ్స్ 1:1.5:3 కూడా కావచ్చు. M15, M20, M25 ఇట్లా ఉంటుంటాయి కదా. ఇది 1:4 కాంక్రీట్ అయితే 7 పాళ్ళు అవుతుంది. అదే 1.53 అనుకోండి, 1:1.5:3 అనుకోండి, అప్పుడు ఎంత అవుతుంది? 3 × 1 = 4, 5.5. ఇట్లా సేమ్ ప్రాసెస్లో లెక్క చేసుకోవాలన్నమాట. 1:4 కాంక్రీట్ అయితే 7 భాగాలు, 1:1.5:3 అయితే 5.5 భాగాలు ఉంటాయి. లెక్క చేయడం మాత్రం ఇదే పద్ధతిలో చేసుకోవాలి. ఒక బ్యాగుకు సిమెంట్ ఫీటు బాగుంటుంది కాబట్టి ఎన్ని ఎన్ని ఫీట్లు వచ్చిందో దాన్ని మనము ఫీటు బావతో భాగిస్తే మనకు ఎన్ని బస్తాలు కావాలొస్తుంది? 70.4 వచ్చింది. ఒక 5 బస్తాలు ఎక్కువ తెచ్చుకుందాం, లేదంటే 70 బస్తాలు తెచ్చుకుందాం. మనం లెక్క చేసిన ప్రకారము కొన్నిసార్లు ఏమవుతుందంటే మనకి ఇందులో వేస్టేజ్ అన్నీ కలిసి ఉంటాయి. సో మనం జాగ్రత్త వాడుకుంటే 70 బస్తాలే సరిపోవచ్చు, 68 బస్తాలే సరిపోవచ్చు. అలాగని చెప్పి కంకర ఇసుక ఎక్కువ పోయకూడదు. సరాసరి పద్ధతి ప్రకారం పోసినా కూడా కొన్నిసార్లు 1-2 బస్తాలు మిగిలే అవకాశం ఉంటుంది. సో 70 బస్తాలు తెచ్చుకున్నా సరిపోతుంది. కంకర 352 ఫీట్లు, 3.5 ట్రాక్టర్లు. తర్వాత ఇసుక 176 ఫీట్లు, అంటే 1 30 ట్రాక్టరు, లేదా 2 ట్రాక్టర్లు తెప్పించుకుంటాం, లేదా 4 ట్రాక్టర్లు తెప్పించుకుంటాం. ఈ విధంగా మనము ఒక స్లాబుకి కానీ బీమ్స్కి కానీ కాలమ్స్ కానీ, కాలమ్స్ అనుకోండి హైట్ ఇలా ఉంటుంది కదా, ఇది పిల్లర్ హైట్ లేదా లెంత్, విడ్త్, విడ్త్ అంటే ఇది అనుకుందాం, మందం ఇది, 3 కొలతలు వేసుకుంటే మన క్వాంటిటీ వస్తుంది. అటువంటి 10 ఉంటే ×10 చేసుకుంటాం. ఇదే విధంగా లెక్క వేసుకోవాలి క్వాంటిటీ ఎంత అవుతుంది, దానికి మనకు లూజ్ కంకర ఇసుక సిమెంట్ ఎంత తెచ్చుకోవాలి లెక్క చేసుకొని దాని ప్రకారం మనం ఏ నిష్పత్తిలో కాంక్రీట్ వేస్తున్నాం, 1:2, 4 లేకపోతే 1:1.5, 3 దీని ప్రకారంగా మనం లెక్క చేసుకోవాలి. ఇది ఈరోజు వీడియో ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి చాలా వీడియోస్ తీసుకొని వస్తాను. సో ఈ వీడియో చూసినందుకు మీకు ధన్యవాదాలు.